అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాంటి స్పెషల్ రెసిపీ మూడు రకాలైనటువంటి పదార్థాలను కలిపి ఒక రుచికరమైన కర్రీగా తయారు చేశాను ఆ కర్రీని తయారు చేసే విధానం ఈ వీడియోలో చూడండి ఈ కూర అనేది వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది మరి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న అన్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా కచాపచాగా మిక్సీకి వేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులో రెండు బాగా పండిన నాటు టమోటాలు మిక్సీకి వేసి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకోవడం వలన మనకి కూర గుజ్జు గుజ్జుగా వస్తుంది టమోటా పేస్ట్ వేసిన తర్వాత అర స్పూను పసుపు ఒక స్పూను కారం ఒక్క స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా పొడి మొత్తం వేసుకొని ఇలా మసాలాలన్నీ ఆ టమాటా పేస్ట్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మనకు ఆయిల్ ఇలా పైకొస్తుంది అప్పటి వరకు మగ్గించుకోవాలి ఒకసారి గరిటతో ఇలా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్నటువంటి రాజ్మా ఒక కప్పు లేదంటే నాలుగు ఐదు గంటలు నానబెట్టుకున్నటువంటి రాజ్మా ఇందులో వేసుకోవాలి తరువాత మీల్ మేకర్సు గోరువెచ్చటి వాటర్లో ఒక అరగంట నానబెట్టి పిండి ఒక కప్పు ఇలా వేసుకోవాలి తరువాత ఒక కప్పు పొటాటోస్ పైన తొక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తరువాత రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి మనము పొటాటో సపరేట్గా రాజ్మా సపరేట్గా ఈ మీల్ మేకర్స్ సపరేట్గా చేసుకోవచ్చు ఇలా కలిపి చేసినందువలన కూర అనేది రెట్టింపు రుచి వస్తుంది అందువలన ఇలా మూత పెట్టి ఆ ఆయిల్లోనే మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాలు అయిన తర్వాత చూడండి ఆయిల్ కాస్త పైకి వచ్చింది అప్పటి వరకు మగ్గించుకోవాలి అప్పుడే మనకి ఈ టమాటో రాజ్మా మీల్ మేకర్స్ బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు రుచిగా ఉంటుంది ఇలా కలుపుకొని అందులో అర గ్లాసు వాటర్ వేసుకొని నాలుగైదు విజిల్స్ రావాలి ఐదు కన్నా ఎక్కువ వచ్చినా పర్లేదు బాగా చక్కగా ఉడుకుతుంది అందువలన ఈ కూర ముద్దగా ఉంటేనే బాగుంటుంది అందువల్ల నేను అర గ్లాసు వాటర్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు వేసి కలిపి మూత పెట్టి నేనైతే ఆరు విజిల్స్ రానిచ్చాను ఆరు విజిల్స్ రావడం వలన మనకు రాజ్మా అనేది మెత్తగా ఉడుకుతుంది ఇలా ఆరు విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత చూద్దామండి వావ్ సూపర్గా ఎంతో రుచికరమైనటువంటి కర్రీ రెడీ అయిపోయింది మనకు ఒకసారి మళ్ళీ మొత్తం కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ మర ఆలస్యం ఎందుకు ఈసారి మీరు ఇలా మూడు కలిపి తయారు చేయండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రుచికరమైన రెసిపీస్ మరిన్ని చూడాలనుకుంటే వెంటనే శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ప్లేలిస్ట్లో చూస్తూ ఉండండి